मुख्यमंत्री केसीआर पेद्द मोसकारी पच्ची अबद्धाल कोरनी तीव्रंगा विमर्शिंचारू बीजेपी राष्ट्र अध्यक्षुलु एंपी बंडी संजय कुमार प्रजा संग्राम यात्रलो भागंगा 11वा रोजु सर्व मंडलंलो पादयात्र चेसारू ई संदर्भंगा नर्व केंद्रंलो प्रजलनु उद्देशिंची बंडी संजय प्रसंगिंचारू इंटिको उद्योगं इस्तानानी हामी इच्ची माट तप्पिन केसीआर तन कुटुंबंलो मात्रं 5 गुरिकि उद्योगालु इच्चुकोनि नेलकु 25 लक्षल जीतं संपादिंचुकुंटुन्नारनि मंडिपड्डारु మూడు రిజర్వాయర్లు ఉన్నాయా? నీళ్ళు వస్తున్నాయా? మీకు వస్తున్నాయా? అయితే నేనేమంటున్నా అంటే ఇక్కడ దయచేసి మీరందరూ కనీసం ఒక 100 నో 200 ఎకరాలు కేసీఆర్కి ఇస్తారా? ఇస్తారా? ఇయ్యాలే. ఇయ్యకుంటే రావు మర్చిపోయాను. ఇయ్యకుంటే నీకు ఒక చుక్క నీకు రాదు మర్చిపోయి ఏం జడి కేసీఆర్ సార్. ఎందుకంటే ఆయనకు ఫామ్ హౌస్ ఇస్తే మీరు 100 ఎకరాలు 200 ఎకరాలు మీరు జాగిస్తే సార్ వచ్చి ఫామ్ హౌస్ కట్టుకుంటాడు. ఫామ్ హౌస్ కట్టుకుంటే దానికోసం నీళ్లు తెచ్చి అక్కడక్కడ మీకు ఒక చుక్క చుక్క నీళ్లు ఇస్తాడు. అవునా కదా? ఎందుకంటే కాళేశ్వరం కట్టిన అన్నాడు. మీ అందరూ అనుకున్నారు కాళేశ్వరం అబ్బా హార్దికు పొట్టు పొడు కట్టినాడు కేసీఆర్. 130 వేల కోట్ల నుంచి 130 వేల కోట్ల ప్రాజెక్టు కట్టినట్టు అనుకున్నారు. కానీ మీరు అంతా అమాయకులు. ఎందుకంటే కాళేశ్వరం నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ 200 కిలోమీటర్ల ఫామ్ హౌస్ కు నీళ్లు తీసుకోవడానికి 130 వేల కోట్లు ఖర్చు పెట్టి అక్కడికి నీళ్లు తీసుకుంటాడు. కాబట్టి కేసీఆర్ ఎక్కడ నీళ్లు ఇవ్వాలన్నా ఎవరికి న్యాయం చేయాలన్నా ఆ ప్రాంతంలో కంపల్సరీ ఫామ్ హౌస్ ఉండాలి, కేసీఆర్ కు జాగాలు ఉండాలి, కేసీఆర్ కుటుంబం రియల్ ఎస్టేట్ చేయాలి. ఆ జాగాలకు రేట్లు పెరగడానికి వ్యాపారం చేస్తారు తప్ప పేదలకు న్యాయం చేయాలి చెప్పి కేసీఆర్ ఏం చేయడు. కనీసం 500 కోట్లు 200 కోట్లు ఖర్చు పెడితే ఇవన్నీ పూర్తవుతాయి. అయితే కావా ఆర్డీఎస్ కట్టిన ఆర్డీఎస్ సమస్య అంటే చేయాలని మొన్న చెప్పచ్చు. నేను కేంద్ర మంత్రితో మాట్లాడినా ఆయన చెప్పిడు 6 నెలల లోపల ఈ కేసీఆర్ మనకు సహకరిస్తే 6 నెలల లోపల ఆర్డీఎస్ ద్వారా నీళ్ళు ఇస్తాని ఒప్పించారు.